రైట్, ఇక బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ చూద్దాం. హనీ ట్రాప్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అంకుల్స్ ఏ టార్గెట్ గా వలపు వల విసురుతున్నారు. విశాఖలో కిలాడీ లేడీ జాయ్ జమీమా కేసు సంచలనంగా మారింది. అంకుల్స్ ని ఎంచుకొని అందమైన ఫోటోలతో ఎరవేసింది. పర్సనల్ టచ్ పేరుతో అటెంప్ట్ చేసింది. మత్తు మందు ఇచ్చి నగ్న ఫోటోలు వీడియోలను చిత్రీకరించింది. ఆ ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిల్ కూడా చేసింది. జాయ్ జమీమా వెనుక పెద్ద ముఠా ఉందని పోలీసులు గుర్తించారు. అటు విజయవాడ, తిరుపతిలోనూ హనీ ట్రాప్స్ పెరుగుతున్నాయి. నిన్న ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి తల్లి వచ్చారండి నా దగ్గరికి. అబ్బాయి తండ్రి దుబాయ్ లో ఉన్నారండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పారంటే, ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అమ్మాయి అబ్బాయిని ఏ విధంగా డ్రిప్ లో పెట్టారు, అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్సూరెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు, ఎలా 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 ఈ అంతా చేశారు. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా, ఈ అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్ గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్కి వచ్చేస్తారు అబ్బాయి. ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది. మేము ఒకటి విక్టిమ్స్ కూడా వన్ బై వన్ బయటికి వస్తారని కొందరు భయపడుతున్నారు, మా మర్యాద పోతుందని అంత జరిగిందని. కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టగలిగాము. ఆ గ్యాంగ్ లో కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ అమ్మాయితో పాటు చేతులు కలిపి ఇలా మోసం చేస్తున్నారు, ఎన్ని జీవితాలు నాశనం చేశారు, ఇంకా చేయబోతున్నారు, ఎన్ని ప్లాన్ చేశారు, ఈ అంతా బయట వస్తుంది. మేము లోతుగా రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ లో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. హనీ ట్రాప్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అంకుల్స్ నే టార్గెట్ గా వలపు వల పన్నుతున్నారు. విశాఖలో కిలాడీ లేడీ జాయ్ జమీమా కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. అంకుల్స్ ని ఎంచుకొని అందమైన ఫోటోలతో ఎరవేసింది. పర్సనల్ టచ్ పేరుతో అటెంప్ట్ చేసింది. మత్తు మందు ఇచ్చి నగ్న ఫోటోలు వీడియోలను కూడా చిత్రీకరించింది. ఆ ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. జాయ్ జమీమా వెనుక పెద్ద ముఠా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ. జమీమా మోసాలు చేయడం, మోసాలతో డబ్బు సంపాదించడం పరిపాటిగా మారిపోతున్న ఈ రోజుల్లో కూడా విశాఖలో అయితే రోజుకు ఓ రకమైన మోసం అయితే బయటకు వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. గతంలో చూసుకుంటే సైబర్ నేరగాళ్ళు కావచ్చు, లేదంటే ఇతరితర వలల పని మా జనాలని అందరినీ కూడా డబ్బులు వసూలు చేయడం కూడా నేర్చుకున్న పరిస్థితి. కానీ ఇక్కడ మనం విశాఖలో వెలుగు చూసినటువంటి ఈ కేసు చూస్తే ప్రత్యేకించి మహిళల్లో ఇంత రాటు తేలిన కిలాడీలు ఉన్నారా అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందాన్ని వలపును వలగా వేసి కోట్లను సంపాదిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. దానికి పేరులోనే ఆనందాన్ని వెతుక్కుంటూ పేరుతోనే పాటు ఆ అందాన్ని ఎరగేసి డబ్బు సంపాదించడంలో నేర్చుకుంది. దిట్టగా కూడా పేరుగొన్నటువంటి వ్యక్తిగా అయితే కూడా సంచలనం సృష్టించింది. జాయ్ జమీమా ఇప్పుడు విశాఖలో సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఎందుకంటే ఈమె తమ అందంతో తన వలపుతో అయితే మాత్రం పూర్తి స్థాయిగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా అయితే ఈమె బిహేవ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తినుడు ఖచ్చితంగా చూసుకున్నట్టయితే కనుక
సోషల్ మీడియాను వినియోగించుకొని కోట్లకు పడగలెత్తాలి. అదేవిధంగా చూసుకుంటే ఎవరు ఎలా పోయినా పర్లేదు, మోసాలకు పాటుపడడం అనేది ఈమె టార్గెట్గా కనిపిస్తుంది. ప్రత్యేకించి చెప్పుకుంటుంటే ఇందులో బాగా పేరు మోసినటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, లేదు అంటే కనుక ఎన్ఆర్ఐలు స్థిరపడిన అంటే ఆ విదేశాల్లో స్థిరపడిన వ్యక్తులను టార్గెట్ చేసుకొని ఏమైతే పూర్తి స్థాయిలో మోసానికి పాల్పడింది. ప్రత్యేకించి పోలీసులు కేసులు అంటే ఈమెను పట్టుకోవడంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒక ప్రధానమైన కేసు అయితే మనకి బయటకు వచ్చింది. ఒక ఎన్ఆర్ఐని ఆమె సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాలో పరిచయం చేసుకుంది. అదేవిధంగా చూసుకుని ఆ పరిచయంతో పాటు ఆమె పూర్తి స్థాయిలో ఆ వ్యక్తిత్వాలు పూర్తి వివరాలన్నీ కూడా చేసుకుంది. ఈమె స్థానికంగా ఉన్నటువంటి మురళీనగర్లో నివాసం ఉంటుంది, కానీ ఎవరైతే ఈ ఎన్ఆర్ఐ ఉన్నారో ఈ ఎన్ఆర్ఐ అయితే శీలానగర్లో నివాసం ఉండేవాడు. ఆ అబ్బాయి తల్లిదండ్రులను పూర్తి స్థాయిలో తాలూకా వివరాలన్నీ కూడా అబ్బాయి దగ్గర నుంచి సేకరించింది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మచ్చిక చేసుకునేందుకు మంచి వ్యక్తిగా నటించేందుకు కూడా ఇంటికి కూడా వెళ్ళి తిన ఒక పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టింది. అయితే ఈ పెళ్లి ప్రపోజల్కి ఆ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయకపోవడంతో అయితే తినలో ఉన్నటువంటి రాక్షసత్వం కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. తిన తెలివితేటలకు పదును పెట్టింది. అదేవిధంగా వెంటనే అబ్బాయికి రకరకాల మాటలు చెప్తూ అబ్బాయిని విదేశాల నుంచి విశాఖ కూడా రప్పించింది. అంటే కనుక ఈమె ఎంత మత్తుగా బిహేవ్ చేసింది అన్నది కూడా మనకు అర్థమవుతూనే ఉంది. అబ్బాయిని రప్పించింది, తినగా ఆ తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండానే ముందుగానే తిను వద్దకే రప్పించుకొని తినదు పూర్తి స్థాయిలో తిని కంట్రోల్లో పెట్టుకునేందుకు కూడా ప్రయత్నం చేసింది. తినికి ఏదైతే వచ్చిన వెంటనే ఒక జ్యూస్ కావచ్చు లేదంటే ఒక జ్యూస్లో అయితే కనుక మత్తు పదార్థాన్ని కలిపి ఇచ్చి ఆ అబ్బాయిని అయితే పూర్తి స్థాయిలో మంచం మీదకు తీసుకెళ్ళడం, ఆమెతో పాటు నగ్న చిత్రాలు నగ్న వీడియోలు కూడా ఈమె తీసుకొని పూర్తి స్థాయిలో అబ్బాయిని గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇది ఒక బ్లాక్మెయిలింగ్ పాల్పడడం, దీంతో పాటు ఒక టీం కూడా ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఆ అబ్బాయిని ఈ వీడియోలు చూపించి భయపెట్టడం, అదేవిధంగా తిరిగి పెళ్లికి ఒప్పుకోవట్లేదంటూ తల్లిదండ్రులపై కేసు పెట్టేందుకు కూడా అబ్బాయిని ఒక రకమైనటువంటి ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంది. అంటే పూర్తి స్థాయిలో తినే అందాన్ని వలగా వేసి పూర్తి స్థాయిలో అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకొని ఇవన్నీ కూడా చేసి పూర్తి స్థాయిలో అబ్బాయి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో కూడా డబ్బులు చేజిక్కించుకుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మొన్న 4వ తేదీన ఈ నెల 4వ తేదీన అయితే ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే ఈమె స్టేజ్ ఎంత పీక్ తీసుకెళ్ళిందో కూడా మనకు అర్థమవుతుంది. అంటే తల్లిదండ్రులపై కూడా తిరిగి కేసు పెట్టే విధంగా, అదేవిధంగా పోలీస్ కమిషనర్ నంబరు డైరెక్ట్గా ఉండడంతో అయితే కనుక డైరెక్ట్గా మీరు మనం కేసు పెడదాము, తల్లిదండ్రులు మనల్ని పెళ్లికి ఒప్పుకోవట్లేదంటే కూడా అంటే ఆ విధంగా కూడా ఒక రకమైన ఒక పీక్ స్టేజ్ తీసుకెళ్ళి అబ్బాయిని అయితే మెస్మరైజింగ్ స్టేజ్లో తీసి ఉంచి ఆమెనైతే చేసే పరిస్థితి. కానీ ఈ అబ్బాయి కొంతమేర తెలివి మీరి ఏదో విధంగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తప్పించుకుని వెంటనే భీములు పోలీసులకి చెప్పడంతో అయితే మాత్రం ఈ డొంక అంతా కదింది. అంటే ఈమె ఇప్పటికే 3 పెళ్లిళ్ళు 4 ఎంగేజ్మెంట్లుగా అయితే మాత్రం ఈ జాయ్ జమీమా తాలూకా దినచర్యగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పోలీసులు పట్టుకోవడంతో అయితే మాత్రం ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారన్నది బయటకు వచ్చే అవకాశం అయితే మనకి కనిపించేటట్టుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాయుడు. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో పట్టుబడ్డ హనీ ట్రాప్ ముఠాపై పోలీసుల దర్యాప్తులో సంచలనమైన విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలను సాగిస్తున్నట్లుగా గుర్తించారు. ఫేక్ నేమ్స్ తో సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి హాట్ రీల్స్ పోస్ట్ చేస్తున్నట్లుగా నిర్ధారించారు. ముఠాకు చెందిన పలువురు బ్యాంక్ అకౌంట్స్ ని కూడా పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, ఓవర్ టు యు. పట్టణంలోని సంచలనంగా మారిన హనీ ట్రాప్ కేసుని పోలీసులు అయితే ఛేదించారనే చెప్పొచ్చు. ఎప్పుడైతే హనీ ట్రాప్కు సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేశారో ఇందులో కీలక వ్యక్తి జాయ్ జమీమాని పోలీసుని అయితే ప్రశ్నించారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రశ్నించిన తర్వాత ఈ హనీ ట్రాప్కు సంబంధించి కూడా పూర్తిగా మూలాలన్నీ కూడా హైదరాబాద్ నుంచే కదిలినట్టయితే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ముఠా మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగా ఈ కార్యకలాపాలు అయితే కొనసాగించారు. అలాగే మరొక పక్క ఏదైతే విదేశాల్లో ఉన్న యువకుల్నే టార్గెట్ చేస్తూ కూడా ఈ హనీ ట్రాప్ అయితే కొనసాగింది. ముఖ్యంగా ఫేక్ ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాటిలోని కొన్ని హాట్ రీల్స్ పోస్ట్ చేస్తూ కూడా ఆమె అయితే పెట్టడం జరిగింది. ఇవన్నీ ఏదైతే ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేదంటే ఈ ఫేక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ హైదరాబాద్ కేంద్రంగానే అకౌంట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత ఏదైతే అందుట్లో కొన్ని హాట్ రీల్స్ పోస్ట్ చేసిన తర్వాత అందుట్లో ఉండే చాట్ కోలంలోని చాలామంది యువకులు మెసేజ్లు అయితే పెట్టడం సాగింది. ఈ మెసేజ్లు పెట్టే క్రమంలోని జాయ్ జమీమా నేరుగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం అలాగే వాళ్ళని ట్రాప్లో దించడం
ఈ విధంగా ఆమె అయితే రూపొందించింది. ఆ తర్వాత విదేశాల్లో ఉన్న కొంతమందిని కూడా ఇలాగే ట్రాప్ చేసి అక్కడి నుంచి ఒక యువకుడిని నేరుగా ఇండియాకి అయితే రప్పించింది. ఇండియాకి రప్పించిన తర్వాత ఏదైతే ఆ యువకుడికి మత్తుమంది ఇచ్చి స్ప్రే కొట్టి నగ్నంగా అలాగే ఇద్దరు కలిసి ఉన్న సమయంలో వీడియోలు తీసి ఇవన్నీ పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న సమయంలోనే ఆ యువకుడు నేరుగా అక్కడి నుంచి తప్పించుకొని భీమిలీ పోలీసులను అయితే ఆశ్రయించడంతో ఈ హనీ ట్రాప్ బయటకైతే వచ్చింది. ఎప్పుడైతే ఈ హనీ ట్రాప్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా పోలీసులు దీనిపై పూర్తిగా విచారణ అయితే ప్రారంభించారు. ఏదైతే విచారం ప్రారంభించిన తర్వాత ఈ కార్యకలాపాలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా కొనసాగినట్లయితే గుర్తించారు. ఈ యువకుడే కాకుండా గతంలోని ఇదే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫేక్ అకౌంట్స్ ద్వారా ఈ హాట్ రీల్స్ షేర్ చేస్తూ కూడా ఎంతో మందిని మోసం చేసినట్లు పోలీసులు అయితే గుర్తించారు. అలాగే ఈ మోసపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద బడాబాబుల వ్యక్తులు, అలాగే విదేశాల్లో ఉండే వ్యక్తులు. వీళ్ళనే ఎందుకంటే టార్గెట్ చేశారు, ఎందుకంటే వాళ్ళ పరువు పోతుంది కాబట్టి. ఒకవేళ బయటకు చెప్పుకున్న వాళ్ళ పరువు పోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు ఎటువంటి కేసులు పెట్టరనే కోణంలోనే ఈమె ఈ హనీ ట్రాప్ అయితే ప్రారంభించిందని పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పుడు గతంలో ఎవరైతే మోసపోయారో వీళ్ళందరి అకౌంట్ నుంచి చాలా మటుకు ఈ అమౌంట్ హైదరాబాద్కు సంబంధించిన ముఠాల అకౌంట్లోకి చేరినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. అలాగే ఏదైతే ఈ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కొన్ని అకౌంట్స్ హైదరాబాద్కు సంబంధించి కొన్ని అకౌంట్స్ కూడా ఇప్పటికే పోలీసులు అధికారులు అయితే సీజ్ చేశారు. అలాగే చాలా మటుకు అమౌంట్స్ కూడా బయట రాష్ట్రాల నుంచి కావచ్చు, దేశం నుంచి కావచ్చు, ఇతర వ్యక్తుల నుంచి కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ముఠా వ్యక్తులకి అకౌంట్లోకి రావడంతో పోలీసులు ఈ కేసును అయితే ఛేదించారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ హనీ ట్రాప్ అనేది గతంలో కూడా మనం చాలా చూసాం. ఇది కొత్త రకం మోసం అనే చెప్పొచ్చు. ఎందుకంటే విదేశాల్లో ఉన్న వ్యక్తిని ఏకంగా ఇండియాకి రప్పించారంటే ఏ మేరకు వీళ్ళు మోసం చేయాలని ఎంత పక్కా ప్రణాళికతో వీళ్ళున్నారనేది మనం నీట్గా అయితే ఇందులో గ్రహించవచ్చు. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఈ కేసును చాలా ఈజీగానే ఛేదించారు, కానీ విచారణలో మాత్రం చాలా కీలకమైన అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. కేవలం వైజాగ్కే ఈ హనీ ట్రాప్ అయితే పరిమితం అవ్వలేదు, ఏకంగా విదేశాలు, అలాగే మరొక పక్క హైదరాబాద్ కేంద్రంగానే ఈ కార్యకలాపాలు కూడా కొనసాగాయి. ముఖ్యంగా ఇక్కడ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ కూడా హైదరాబాద్ నుంచి ఓపెన్ చేసి ఏదైతే జాయ్ జమీమ్ అనే వ్యక్తి ఉందో ఆమె కొన్ని రీల్స్, అంటే హాట్ రీల్స్ పోస్ట్ చేస్తూ ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా కొన్ని హాట్ రీల్స్ పోస్ట్ చేసుకుని అందులో వచ్చే చాట్ కాలంలోని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే చాట్ కాలంలో పెట్టే మెసేజ్లు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా యువకుల్ని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని మత్తులో దించి కొన్ని వీడియోస్ చిత్రీకరించి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, ఇదే ఒక హనీ ట్రాప్ కీలక అంశంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పోలీసులు ఈ కేసు ఛేదించిన తర్వాత ఏదైతే విశాఖపట్నంలో ఈ కేసు ఛేదించారు, కానీ మూలాలు మన్ని మాత్రం హైదరాబాద్ కేంద్రంగానే కొనసాగాయి. అలాగే చాలా మటుకు అమౌంట్స్ ఇతర వ్యక్తుల నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ముఠా సభ్యుల అకౌంట్లోకి చేరి ఇప్పుడు వాళ్ళందరి అకౌంట్స్ కూడా ప్రస్తుతం ఫ్రీజ్ చేశారు. అలాగే చాలా మటుకు ఇప్పటికే అరెస్టులు కూడా జరిగినాయని చెప్పొచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్.